రేపటి నుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారని బాపట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగశ్రీ నరేంద్ర వర్మ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలలో పర్యటించిన చంద్రబాబు రేపు వేమూరు తెనాలి బాపట్ల నియోజకవర్గాలలో మరియు కర్లపాలే మండలం చంద్రబాబు పర్యటన ఉంటుంది. రేపు రాత్రికి బాపట్లలోనే బస చేరిన చంద్రబాబు మరుసటి రోజు పరచూరు పత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన తుఫానుకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారని తెలిపారు. నిన్న తుఫాన్ తీవ్ర నష్టానికి గురిచేసి బాపట్ల మీద ఒడ్డుకు చేరటం, ఆ తీవ్ర తుఫాను వాయుగుండంగా మారి మరలా డైల్యూట్ అవటం మనం చూసాం. దానివల్ల మన ప్రాంతానికి సంబంధించి, బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఉన్న 60 గ్రామాల్లో పంట పొలాలన్నీ కూడా వాళ్ళ లేదు వీళ్ళ లేదని తేడా లేకుండా అన్ని పొలాలు నష్టపోవడం జరిగింది. వరి వచ్చి కనీసం 50-60% నష్టపోవటం, మెట్ట వచ్చి 100% మెట్ట ప్రాంతం నష్టపోవటం, మరీ పర్టికులర్గా కర్లపాలు మండలంలో మిరప వేరుశనగ ఈ పంటలన్నీ కూడా పూర్తిగా మునిగిపోవటం నిన్న కళ్ళతో చూస్తాం జరిగింది. అలాగే బాపట్ల పట్టణంలో పారిశుద్ధ్యం లోపించి అనేక వార్డుల్లో నీళ్లు నిలబెట్టడం కూడా జరిగింది. దోమలతో బాపట్ల మురికి కూపంగా మారిన పరిస్థితులు చూశాం. అలాగే డ్రైనేజీ వ్యవస్థ పూడిక తీయకుండా 15 రోజులకొకసారి నెలకొకసారి పారిశుద్ధ సిబ్బంది ప్రతి వార్డులో వస్తున్నారు అని ప్రజలు వాపోతూ ఉన్నారు. ఆ విషయాన్ని నేను నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి, మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి, ఇదివరకు తెలుగుదేశం హయాంలో 5 నుంచి 6 వార్డుకి మనం పారిశుద్ధ కార్మికులను పెడితే ఇప్పుడు 3 లేక 4 ఉంటారు, వాళ్ళు కూడా పని చేయని పరిస్థితుల్లో పని చేయించుకోకపోవటం, సరైన విధి విధానాలు లేకపోవటం, కౌన్సిలర్ల స్థాయి అది కూడా ఇక్కడ లేకపోవటం, ఎలక్షన్ లేనందువల్ల కమిషనర్ ఆయన ఇష్టం వచ్చినట్టు చేయటం, ఇవన్నీ కూడా బాపట్ల ఈరోజు దోమలు పెరిగిపోయి ఇప్పుడున్న నీళ్లు శారదాపురి కాలనీ అవనివ్వండి, రాజీవ్ గాంధీ కాలనీ అవనివ్వండి, అలాగే ప్యాటర్సన్ పేట అవనివ్వండి, ఇలా ఎన్నో వార్డుల్లో నీళ్లు నిలబడిన పరిస్థితి ఈరోజు చూసాం. వీటన్నిటినీ కూడా మా జాతీయ పార్టీ